నమస్కారం. ఈ వీడియోలో మనం ధూమావతి దేవి అమ్మవారి గురించి తెలుసుకుందాము. ధూమం అంటే పొగ, పొగతో నిండినది కావున ధూమావతి. ప్రకాశం కాదు, శక్తి యొక్క కార్యకలాపాలను అతి సుందరంగా దశ మహావిద్యల ప్రభావాలుగా వర్ణించారు. అందులో వికృతిగా చెప్పబడినది ధూమావతి. ఈమె ముసలమ్మ. ఈవిడ స్వభావం అంతర్ధానం. తెలివిని అంతర్ధానం చేసి దాని మరుగున ఉన్న నిజాన్ని లాగి చూపడం ధూమావతి లక్షణం. సంసారంలో చిక్కుకొని ఉన్న వాళ్లను నిద్ర, మూర్చ, మరుపు లాంటి ఏ అజ్ఞానమైనా కప్పి ఉండడం వల్ల సంసారులు ఆత్మను తెలుసుకోలేకపోతున్నారు. అది కూడా ధూమావతియే. ఆమెది అభావ ప్రపంచం. అవిద్య కప్పుకొని ఉండడం వల్ల మనం జ్ఞానజ్యోతిని చూడలేకపోతున్నాము. మాయకు అవిద్యకు భేదం ఉంది. ఏకంగా ఉన్న ఆత్మను బహువిధాలుగా చూపేది మాయా. ఎల్లప్పుడూ ఆత్మస్థితిని వెనక్కు నెట్టి మరుగున పరిచి భ్రాంతిని కలిగించేది అవిద్య. ధూమావతికి అజ్ఞానం, నిద్ర రెండింటినీ కల్పించే శక్తి ఉన్న దేవతగా వర్ణన ఉంది. వేదం ఈ దేవతను రాత్రి దేవత అని అంటుంది. ప్రకృతిలోని అభావం కూడా ధూమావతి దేవతే. అభావం అంటే దారిద్ర్యం లేకపోవడం. ధూమావతి అంటే అంతరాయం. అంతరాయం భయాన్ని తెచ్చిపెడుతుంది. మహాశక్తి ధూమావతి ఏకాకి, స్వయం నియంత్రిత. ఆమెకు భర్త ఎవరూ లేరు. అందుకని ఆమెని విధవరాలు అన్నారు. మహాదేవుణ్ణి మింగేసింది కనుక శివ సంపర్కం లేని నిఖార్సైన స్త్రీశక్తిగా వర్ణిస్తారు. ఇప్పుడు మనము ఒక కథ తెలుసుకుందాము. ఒకసారి శివపార్వతులు కైలాస పర్వతం మీద కూర్చొని ఉన్నారు. శివుడితో ఆమె అన్నదట, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా కావాలి. అప్పుడు శివుడు జాప్యం చేశాడు. మళ్ళీ 3-4 సార్లు అడిగిందామె, కానీ ఆయన మౌనంగానే ఉండిపోయాడు. పార్వతీదేవికి ఆకలి భరించలేనంతగా పెరిగిపోయింది. అమాంతంగా మహాదేవుడినే ఎత్తి పట్టుకొని మింగేసింది. ఆమె శరీరం నుండి ధూమరాశి చిమ్ముకొని బయటకు వచ్చింది. లోపల నుండి శివుడు ఇలా అన్నాడు, పార్వతి, సుందరమైన నీ తెల్లదేహాన్ని నన్ను మింగి నల్లని పొగతో కప్పేసుకున్నావు. ఇప్పటి నుండి ఈ నీ అవతారం ధూమ్రా లేక ధూమావతి అని ప్రసిద్ధికెక్కుతుంది అని చెప్తాడు శంకరుడు. 100 కొద్ది నక్కలు అరిచినట్లుగా అరిచే ఉగ్రచండికను తన దేహం నుండి పార్వతి ఉత్పత్తి చేసింది. ఆమెను శివదూతగా ఉపయోగించింది. ఈమెకి ఎవరు పురుషుని సామర్థ్యం లేదని చెప్పడానికే శివుణ్ణి ఆమె మింగేసిందని ఉగ్గడించడంలోని భావం. ఆమె అంగభూతాలైన నక్కలు, అసురులు పచ్చి మాంసంతో తృప్తి చెందాయి. ఇదే దేవికి ఆకలి వేసింది అనడంలోని రహస్యం. సప్తశతిలోని 8వ అధ్యాయంలో ఈ వ్యాఖ్యానం దొరుకుతుంది. ధూమావతి, బగల, తార, కాళీ దేవతలు ఘోర కర్మలకై ఉపయుక్తులవుతారని చెప్తారు. ఈమె ధ్యానమూర్తి. వివర్ణ, చెంచల, నల్లని దేహం కలిగి మురిగి గుడ్డలు చుట్టుకొని ఉంటుంది. విరబోసుకున్న జుట్టు, కోపిష్టి, విధవ కాకధ్వజం కల రథం మీద కూర్చోవడం, చేతిలో చేట, ఆకలి దప్పులతో వ్యాఖ్యలు పడుతూ ఉండటం ఇవి ఈమె లక్షణాలు. నిర్మలమైన కళ్ళు కలిగిన దేవిగా పిప్పలాద మహర్షి ఈమెని దర్శించిన ఉపాసకుడు. విపత్తి నాశనం, రోగనాశనం కలగడానికి, యుద్ధంలో విజయం పొందడానికి, ఉచ్చాటన మారణ క్రియలకు, భూతప్రేత ప్రయోగాలకు ఉపయోగించే దేవత. మహాపది మహాఘోరే మహారోగే మహారణే శత్రుచ్చాటనే మారణాదౌ జంతువు నామ్మోహనే తదా. ధూమావతి దేవి ఉపాసకుల మీద దుష్టాభిచార ప్రభావాలు ఉండవు. ధూమావతి పేలకుండా ఉన్న చీకటి పేలిన తర్వాత సూర్యబింబం. సుఖంలోని మాధుర్యం వైపు మన మనసుల్ని ఈడ్చుకొని పోయే విరూపమోహిని ధూమావతి. ఈమె నిత్యానంద ప్రదాయిని. సంసార జంబాలంలో చిక్కుకున్న వాళ్ళ పాలిట ధూమావతి అవిద్యయే కాదు, దుఃఖదాయని కూడా. లలితా సహస్రనామంలో విద్యయే నమః పక్కనే అవిద్యయే నమః అని కూడా ఉంది. ఆవరణ శక్తి, విక్షేపశక్తి అని మాయలో 2 భేదాలున్నాయి. ఉన్నదాన్ని ఆవరించుకొని లేనట్లుగా చూపేది ఆవరణ శక్తి. లేనిదాన్ని ఉన్నట్లుగా ప్రదర్శించి భ్రమింపచేసేది విక్షేపశక్తి. ధూమావతీదేవి ఈ 2 పనులను చేస్తుంది. మన జీవితాలలో కాంతిమయమైనది మధ్యదశ ఒక్కటే. పుట్టుకకు ముందు చావుకు పిదప అంతా అవ్యక్తమే. ఈ అవ్యక్త దశే ధూమావతి. దైహిక వ్యాపారాలలోని సౌఖ్యాన్ని, మోహాన్ని, ఆనందాన్ని అసత్యము అని అనుకున్న మరుక్షణమే దేహాతీత, భావాతీత,
శూన్యత్వం మన ముందు ధూమావతిగా ప్రత్యక్షం అవుతుంది. వృద్ధకాలియే ధూమావతి. కాలానికి, కాలాతీత తత్వానికి, ప్రాణానికి, ప్రాణాతీత అనుభవానికి, వ్యక్తానికి, ప్రతిబింబమైన అవ్యక్తానికి అగ్ని లక్షణ దౌహృదమైన ధూమావతి ప్రతీక. హృదయంలోని దహరాకాశం ధూమావతికి నివాస స్థానం. కానీ ఎక్కడ స్థిరపడి ఉండకుండా అంతటా వ్యాపించి తిరగడమే ఆమె స్వభావం. చేట మరియు తట్ట. మనం సుఖాలు అని అనుకునే భావాలను చెరిగి జల్లించి యథార్థాన్ని నిరూపించే ప్రయత్నానికి ప్రతీకలు. వికార రూపానికి ఒక సుందర రూపం దాగి ఉన్నదని చేసే బోధ మాంత్రికురాలి ఆకారం కల ధూమావతి మంత్రోదిష్ట నిరూపణం. ఈమె శివుడు లేని నిఖార్సైన శక్తిత్వం. పిప్పలాదుడు అధర్వణ వేదాన్ని, ప్రశ్నోపనిషత్తును దర్శించి సృష్టించిన మహర్షి. ఆయన ఈ మహావిద్యకు ద్రష్ట. ఇప్పటి వరకు ధూమావతీదేవి ఎవరు అనే విషయాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ధూమావతీదేవి ఆరాధన ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. ఎన్నో రకాల చెడు కర్మలకు గొప్ప పరిహార సాధన. ఈ తల్లి అనేక రకాల జబ్బులను దూరం చేస్తుంది, గ్రహదోషాలను తొలగిస్తుంది, కవిత్వం సిద్ధిస్తుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో నష్టపోయి అప్పులలో కూరుకుపోయి తిక్కుతోచని దౌర్భాగ్య స్థితిలో ఉన్న వాళ్ళని రక్షిస్తుంది. ఉపాసకుడి యొక్క దురదృష్టాన్ని ఆమె చేతిలోని చేట చీపురుతో చిమ్మి పారేస్తుంది. ఈమె సాధన సిద్ధించి ఈ తల్లి అనుగ్రహిస్తే వారి జీవితంలో లోటు ఉండదు. ఇప్పుడు మనం ధూమావతీదేవిని ఏమని కోరుకోవాలో తెలుసుకుందాము. మనం ధూమావతీదేవి సాధన చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ధూమావతీదేవిని ఎప్పుడూ కూడా ఇది కావాలి అది కావాలి అని అడగకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు కావాలి, ఉద్యోగం కావాలి, ఇలా ఏది కూడా కావాలి అని అడగకూడదు. ధూమావతీదేవిని ఎప్పుడైనా కూడా నా సమస్యలు పోగొట్టు, నా బాధలు అన్ని తొలగిపోవాలి, నా అప్పుల బాధలు, కోర్టు సమస్యలు తొలగిపోవాలి, మానసిక ఆందోళన తొలగిపోవాలి, వివాహ దోషం పోవాలి, గర్భదోషం పోవాలి, అలాగే ఇలా ఏ దోషాలైనా ఉంటే అవి పోవాలి అని కోరుకోవాలి తప్పితే అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడూ కూడా ధూమావతీదేవిని కోరుకోకూడదు. ఎందుకంటే ఈవిడ చేటా చీవిరితో ఏదైనా కూడా చిమ్మి అవతల పారేస్తుంది. కాబట్టి మనం ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని కూడా చిమ్మి అవతల పారేస్తుంది. అందుకని కావాలి అని అడగకుండా పోవాలి అని కోరుకోవాలి. ఇప్పుడు మనం ధూమావతీదేవి సాధన ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎవరెవరు చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాము. ధూమావతీదేవి సాధన ఎప్పుడైనా కూడా రాత్రి సమయంలో మాత్రమే చేయాలి, అప్పుడే ఫలితం ఉంటుంది. అలాగే సాధన ఏదైనా శివాలయంలో కానీ ఏకాంత ప్రదేశంలో కానీ చేసుకోవాలి. ఒకవేళ ఇళ్లల్లో చేసుకున్నా కూడా ఒక గదిలో ఎవరూ రాని చోట ఈ సాధన చేసుకోవాలి. ధూమావతీదేవి సాధన స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కూడా ధూమావతీదేవి ఫోటోని ఇంట్లో ఉంచుకోకూడదు. మనం పూజ చేస్తున్నాం కదా, ఫోటో పెట్టి పూజ చేయాలి అని అనుకోకూడదు. ఆవిడ ఫోటో ఎప్పుడు కూడా ఇంట్లో పెట్టుకోకండి. ధూమావతీదేవి సాధన చేసేటప్పుడు మనకు కళలో ఎన్నో విచిత్రమైనవి కనిపిస్తూ ఉంటాయి. విచిత్ర ఆకారాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మాయకు లోనవుతాము. వీటి వేటికి కూడా భయపడకూడదు. అలాగే మన శరీరమే మనకు వాసన కూడా వస్తూ ఉంటుంది. అందుకనే ఈ సాధన చేసేటప్పుడు గురువు సంరక్షణలో చేయాలి. వింత వింత ఆకారాలు కనిపిస్తున్నాయని, కళ్ళలో భయం భయంగా ఉంటుందని, ఇలాంటి వేటికి కూడా భయపడకుండా ధైర్యంగా ఈ సాధనను చేయాలి. మహావిద్యలలో ఏ మహావిద్య అయినా సరే గురుపదేశం లేకుండా సాధన చేయకూడదు. గురువు ఆధ్వర్యంలోనే సాధన చేయాలి. తెలిసి కానీ తెలియకుండా కానీ ఎవరైనా ఇష్టం వచ్చినట్లు చేసే ప్రయత్నాల వల్ల ప్రమాదాలకు దారితీస్తాయి. అలా ఇష్టం వచ్చినట్లు సాధన చేసే వారి జీవితం అస్తవ్యస్తం అవుతుంది. ఎందుకంటే అది శక్తి, మనం వ్యక్తులం. తెలిసి చేసినా తెలియక చేసినా ఎదురయ్యే పరిణామం మంచైనా చెడైనా స్వీకరించాల్సిందే. కాబట్టి ఏ మహావిద్యనైనా ఉపాసించదలచిన వారు గురుముఖంగా స్వీకరించండి. మహావిద్యలు మాత్రమే కాదు, మనం తీసుకుంటే ఏ మంత్రోపదేశమైనా కూడా గురువు దగ్గరికి వెళ్ళి గురుముఖంగా మాత్రమే ఉపదేశం తీసుకోవాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేయకూడదు. ఎందుకంటే ఈ మంత్రాన్ని ఎలా చేయాలి అనేది గురువు మనకు అర్థమయ్యేటట్లు చెప్పి దగ్గరుండి గురువు మనతో సాధన చేయిస్తారు. కాబట్టి ఏ ఉపదేశం తీసుకున్నా కూడా గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి.